हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। वसुधरा अनुपम मुगुरु रिसार दग्गरिकि वस्तू उंटारु। अदि चूसिन महेंद्र अयिते ओकसारिगा शाक अयिपोतादु। इक ऋषि वसुधरा चूस्तारु। ऋषि वसुधरा फोर हेड पैन लाइट गा दब्बलु उंटाई। अप्पुडु अदि चूसि ओकसारि शाक अयिपोतादु महेंद्र। ऋषि नन्न ऋषि एमैंदि नन्न नीकु दब्बलु तगिलाया एंटिदि अनि पापं चाला कंगारु पड़ुतू उंटाडु महेंद्र। डाड् मीरेम कंगारु पड़ुदु डाड्, इदि चिन्न दब्बले अनि अंटाडु ऋषि। అనుపమ అదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఋషి ఇప్పుడేమన్నా అని అంటుంది. ఏం లేదు మేడం, మా డాడీకి కంగారు పడద్దని చెప్తున్నాను అని అంటున్నా అంటాడు ఋషి. ఏంటి మహేంద్ర మీ డాడా, మహేంద్ర మీ డాడా అని అడుగుతుంది అనుపమ. ఒక్కసారి ఋషి వసుధర షాక్ అయిపోతారు. ఇక ఆలోచనలో పడుతుందన్నమాట అనుపమ. మేడం ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతారు. ఏం లేదు అని చెప్తుంది అనుపమ. మేడం మాకు ఇంతలా హెల్ప్ చేస్తున్నారు, ఇంతకీ మీరు పేరేంటి అని అడుగుతుంది వసుధర. నా పేరు అనుపమ అని అంటుంది అనుపమ. ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది వసుధర. ఇక ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటుంది తన చెడ్డ దగ్గర జగతి మహేంద్ర అనుపమ పేరు చూస్తుంది కదా, అది చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతారనమాట వసుధర. మేడం మీ పేరు అనుపమనా అని అడుగుతారు. అవును అనుపమని అని చెప్తుంది అనుపమ. మహేంద్ర మాత్రం ఏమీ తెలియనట్టు అలా సైలెంట్గా ఉంటాడు. మీరు వీళ్ళని తీసుకొని వెంటనే మీ ఊరు హైదరాబాద్ వెళ్ళిపోండి, ఎందుకంటే మీ అందరిపై అటాక్స్ జరుగుతున్నాయి. ఈ అటాక్స్ ఎవరు చెప్పిస్తున్నారో తెలియదు, కానీ పక్కగా మిమ్మల్ని ఏదో ఒకటి చేయడానికి వాళ్ళు అటాక్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉంటే మీకు పెరుగుతుంది, ఇంకా మీరు హైదరాబాద్కి వెళ్ళిపోతేనే సేఫ్గా ఉంటారు. నా మాట విని హైదరాబాద్కి బయలుదేరండి అని చెప్పి అంటాడు అనుపమ. ఓకే మేడం, రేపు మార్నింగ్ ఫ్లైట్కి మేము హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం అని అంటాడు ఋషి. ఓకే ఋషి, దట్స్ కూల్, నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతారు అనుపమ. డాడ్ ఎవరు, డాడ్ ఎవరు నాపై ఎందుకు ఇలా అటాక్స్ జరిపిస్తున్నారు అని అంటాడు ఋషి మనసులో. మహేంద్ర నాన్న ఋషి అయ్యి నువ్వంతటి నువ్వే తెలుసుకోవాలన్నా, నాకు నిజం తెలిసినా మేము చెప్పలేని పొజిషన్లో ఉన్నాం అని మనసులో అనుకుంటాడు మహేంద్ర. ఏంటి డాడ్, ఏం మాట్లాడరేంటి అని అంటాడు. నాకు తెలియదు నాన్న, టైం వస్తే ఏదైనా తెలుస్తుంది అని అంటాడు మహేంద్ర. సరే డాడ్, వెళ్ళి రెస్ట్ తీసుకుంటా, వసుధర వెళ్దాం పదా అని చెప్పేసి వసుధర తీసి ఇద్దరు వెళ్ళి రూమ్కి వెళ్తారు. ఇంకా డోర్ ఓపెన్ చేయగానే మొత్తం డెకరేషన్ కనబడుతుందన్నమాట తీసి వసుధరకి. మహేంద్ర వైపు చూస్తారు. మహేంద్ర నాన్న తీసి నువ్వు మీరు హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని, మీరు హ్యాపీగా ఉండాలని నేనే ఈ రూమ్ను డెకరేషన్ చేయించాను, గుడ్ నైట్ అనా అని చెప్పి అని అక్కడ నుండి వెళ్ళిపోతాడనమాట మహేంద్ర. ఇంకా ఋషి వసుధర అయితే ఒకరినొకరు చూసుకుంటారు. వసుధర అంటుంది, సార్ ఖచ్చితంగా నాపై ఎవరు అటాక్ చేపిస్తున్నారో నాకు అని ఆగిపోతుంది వసుధర. వసుధర నేను నిన్ను మొన్న అడిగాను, ఇవాళ అడుగుతున్నాను, ఎవరో నాపై అటాక్ చేపిస్తుందన్న శత్రువులు ఎవరని ఈ విషయం చెప్పడం లేదు, చెప్పమని నేను నిన్ను ఇక అడగాలనుకోవడం లేదు, ఎందుకంటే నువ్వు లేనంతలా తెలుసుకోవాలనుకుంటున్నావు. కనిపెడతాను ఖచ్చితంగా ఎవరనేది నేను కనిపెడతాను అని దిషి అయితే ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతాడు తన శత్రువులు ఎవరో తెలుసుకోవడానికి. ఋషి వసుధరతో, ఋషి సరే వసుధర నువ్వు బాగా అలసిపోయావు, అదే కాకుండా నీ తలకి ఇంకా గట్టిగా దెబ్బలు తగిలింది, నువ్వు రెస్ట్ తీసుకో అని ఇంకా వసుధరనే రెస్ట్ తీసుకోమంటాడు ఋషి. అలా వసుధరను నిద్రపోతుంది. ఋషి మాత్రం తనపై ఎవరు అటాక్ చేపిస్తున్నారన్న విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఋషి వసుధర మహేంద్ర ముగ్గురు ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతారు. అక్కడికే వసుధర, సార్ అనుపమ మేడం మనం సేవ్ చేశారు, కనీసం ఆవిడ నెంబర్ కూడా మనం తీసుకోలేదు, కాంటాక్ట్ కూడా మిస్ అయింది అని అంటుంది వసుధర. అయ్యో అవును వసుధర, మేడంని ఎప్పుడు కలుస్తామో ఏమో, కానీ ఆవిడ లైఫ్ లాంగ్ మనం గుర్తుకుంటుంది అని అంటాడు ఋషి. మహేంద్ర మనసులో, తను మీ అమ్మ బెస్ట్ ఫ్రెండ్ అన్నా నాకు బెస్ట్ ఫ్రెండ్, ఖచ్చితంగా నీ గుర్తుండి తీరాలి అని మనసులో అనుకుంటాడు మహేంద్ర. అలా ఇక ఋషి వసుధర మహేంద్ర అనుపమ గురించి హైదరాబాద్కి రీచ్ అవుతారు. ఇది ఇలా ఉండగా ఋషి వసుధర మహేంద్రలు ముగ్గురు మన ఇంటికి రీచ్ అవుతారు. అక్కడే కరెక్ట్గా జగదీప్ మేడం ఫోటో దగ్గరికి వస్తాడు మహేంద్ర. ఇంకా తన దీపం ముందుకు పోయేసరికి తన ఇక ఆయిల్ పోసి జగదీప్ మేడం ముందు దీపాన్ని వెలిగిస్తాడనమాట మహేంద్ర. మహేంద్రలో మార్పు చూసి ఋషి వసుధర అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. నన్న ఋషి, వసుధర మేము వెళ్ళి ఫ్రెష్ అయ్యామండి, వసుధర నువ్వు కాస్త రెస్ట్ తీసుకోమ్మా, కాలేజ్కి ఈరోజు వెళ్ళక్కర్లేదులే అని చెప్పి మహేంద్ర అంటాడు. మామయ్య గారు మీరు కూడా ఫ్రెష్ అవ్వండి అని చెప్పేసి వసుధర అయితే అలా వంట చేయడానికి అయితే వెళ్తుంది. ఋషి ఇంకా మహేంద్ర అయితే ఫ్రెష్ అవుతుంటారు. ఇది ఇలా ఉండగా
అనుపమ కూడా హైదరాబాద్కు రీచ్ అవుతుంది. అనుపమ మనసులో గట్టిగా ఫిక్స్ అవుతుంది. రిషి మహేంద్ర కొడుకు. మహేంద్ర ఒంటరిగా కనిపిస్తున్నాడు, అది కూడా డ్రింక్ చేస్తూ కనిపిస్తున్నాడు. అసలు రిషి, మహేంద్ర, వసుధర వీళ్ళు ముగ్గురు మాత్రమే ఇక్కడ కనపడడం ఏంటి? జగతి ఎక్కడెందుకు రావలేదు? జగతి అంటే రిషికి కూడా ఇష్టం లేదా? లేకపోతే రిషి కూడా దూరం పెడుతున్నాడా? అసలు వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది? ఎందుకు మహేంద్ర మందుకు బానిస అయ్యాడు? అంటే ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, జగతిని కలవాలి. జగతిని కలిస్తే కానీ ఆ విషయాలన్నీ తెలియవు అని చెప్పేసి ఇంకా హైదరాబాద్ రీచ్ అవుతారనమాట అనుపమ. ఇది ఇలా ఉండగా శైలేంద్ర ఇంకా రౌడీతో అలా మాట్లాడుతూ ఉంటాడు. రే, పనైందా అని అడుగుతారు. లేదు సార్, మళ్ళీ వాళ్ళు తప్పించుకున్నారు. ఎవరో ఒక ఆవిడ వచ్చి నన్ను సేవ్ చేస్తుంది సార్. ఒకసారి ఆవిడ సేవ్ చేసింది, ఇప్పుడు కూడా ఆవిడ సేవ్ చేసింది. ఏంటో అర్థం కావట్లేదు. ఇంకో విషయం చెప్పాలి, వాళ్ళు ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోయారు, వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు అని అంటారు రౌడీ. ఏంటి, హైదరాబాద్ వచ్చేసారా అని అంటారు శైలేంద్ర. అవును సార్, మాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు హైదరాబాద్ వచ్చేసారు అని చెప్తారు రౌడీ. సరే, నువ్వు ఫోన్ పెట్టే, నేను చూసుకుంటా అని చెప్పేసి ఇంకా కాల్ కట్ చేశారు శైలేంద్ర. అప్పుడే అనుపమ అయితే శైలేంద్ర వాళ్ళ ఇంటికి, అలాగే రిషి వాళ్ళు ఉన్న పాత ఇంటికి, భూషణ ఇంటికి వస్తుంది అనుపమ. అనుపమ అలా క్యాబ్ దిగి లోపలికి దిగి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడు ధరణి హాల్లో ఉంటుంది, శైలేంద్ర కూడా హాల్లో ఉంటాడు. అలా లోపలికి వస్తుంది అనుపమ. ఎవరండి మీరు అని అడుగుతుంది ధరణి. నేను అని చెప్పి అనుపమ చూస్తూ ఉంటుంది. ఏ ధరణి, ఏం చేస్తున్నావు అని. అప్పుడే దేవయ్య అని హాల్లోకి వస్తుంది. హాల్లోకి వచ్చి అనుపమను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దేవయ్య అని. అనుపమ అలా దేవయ్య అని వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. దేవయ్య అని జరిగిన ఫ్లాష్ బ్యాక్ని అయితే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక ఫ్లాష్ బ్యాక్లో అయితే అలా కొంచెం కొంచెం చూపిస్తూ ఉంటారనమాట. ఏంటి నువ్వా అని అంటుంది దేవయ్య అని. అవును మేడం, నేనే అని అంటుంది అనుపమ. ఏంటి ఇన్ని రోజులకు మళ్ళీ కనిపిస్తున్నావు, మళ్ళీ ఎవరికోసం వచ్చావు? మహేంద్ర కోసమా అని అడుగుతుంది దేవయ్య అని. లేదు, నా జగతి కోసం నేను వచ్చాను. అయినా మీతో మాట్లాడి నేను టైం వేస్ట్ చేసుకోలేదు అనుకోవట్లేదు. జగతిని పిలవండి, ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోతాను. మహేంద్ర కూడా వచ్చాడు కదా. మహేంద్ర, జగతి, జగతి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అనుపమ. దేవయ్య అని గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఏంటి ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతారు. ఇంకా శైలేంద్ర కూడా, మరి నవ్వకేం చేయమంటారు అని అంటాడు శైలేంద్ర. మీరెవరో నాకు తెలియదు, కానీ జగతిని పిలుస్తుంటే ఎందుకు నవ్వుతున్నారు? అయినా మనుషులని విడదీసే మీకు ఇలా ఏకతాళి చేయడం కూడా బాగా అలవాటే కదా అని అంటుంది అనుపమ దేవయానితో. నేను ఎవరిని విడదీసినా విడదీయకపోయినా నీకు కొన్ని విషయాలు తెలియాలి. అయినా చాలా ఏళ్ళ తర్వాత జగతిపై అంత ప్రేమ పుట్టుకొచ్చింది ఏంటి నీకు అని అడుగుతుంది దేవయాని. నాకు ప్రేమ ఎప్పటి నుండో ఉంది, కొన్ని కారణాల వల్ల దూరం అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు నా జగతిని నేను చూడాలి. జగతి అని పిలుస్తూ ఉంటారు అనుపమ. అలా చూసి జాలి పడుతుంది ధరణి. అప్పుడే ఇంకా దేవయాని, నీకు జగతిని చూడాలని ఉంది అంతే కదా, రా చూపిస్తాను అని ఇంకా తన వెనకాల తీసుకెళ్ళిపోతూ ఉంటుంది దేవయాని. దేవయాని వెనకాల వెళ్తుంది అనుపమ. అప్పుడే ఇంకా జగతి మేడం ఫోటో దండ వేసిన ప్లేస్ తీసుకెళ్ళి జగతి మేడం ఫోటో చూపిస్తుంది దేవయాని. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనుపమ. అనుపమ కుప్పకూలిపోతుంది. ఏంటి షాక్ అయిపోయావు, జగతి పైలోకాలకి వెళ్ళిపోయింది, అది కూడా ఈ మధ్య అని అంటుంది దేవయాని. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనుపమ. ఎలా నా జగతి ఎలా చనిపోయింది అని చెప్పి గట్టిగా అడుగుతుంది. ఏమో అదంతా చెప్పడం కుదరదు, పాపం కష్టపడి హైదరాబాద్ వచ్చినట్టున్నావు. మళ్ళీ టికెట్ వేసుకొని ఎక్కడున్నావో అక్కడికి వెళ్ళిపో. ఇంకోసారి జగతి అని మహేంద్ర అని మా దగ్గరికి రావద్దు, అర్థమైందా అని అంటుంది దేవయాని. ఇంకా చాలా బాధపడుతూ ఉంటారనమాట అనుపమ. అప్పుడే ఇంకా ధరణి ఆ వైపు చాలీగా చూస్తుంది. అసలు జగతి ఎలా చనిపోయింది, తను చనిపోయే ఇంకా ఏం జరిగింది అసలు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది అనుపమ. అప్పుడే ధరణి శైలేంద్ర దేవయానికి తెలియకుండా బయటకు వస్తుంది. మేడం, మిమ్మల్ని చూస్తే చాలా మంచివారులా ఉన్నారు. మా చిన్నత్తయ్య గారు ఎలా చనిపోయారు మీకు చెప్పలేను, కానీ నీకు మా రిషి వసుధర అడ్రస్ ఇస్తాను. వాళ్ళు తను మా జగతి మేడం ఇచ్చిన తయ కొడుకు కోడలు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు అని అంటుంది ధరణి. రిషి నాకు ముందే తెలుసమ్మా, అడ్రస్ ఇప్పుడు నేను మాట్లాడతాను అని చెప్పేసి రిషి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది అనుపమ. ఇంకా స్పీడ్గా మహేంద్రాన్ని గట్టిగా అరుస్తుంది అనుపమ. మహేంద్ర రిషి వసుధర షాక్ అయిపోతారు. మహేంద్ర అలా కిందికి వస్తాడు. రిషి వసుధర కూడా, మేడం మీరు కూడా రండి, లోపలికి రండి అని అంటుంది వసుధర.
మీ జరగండి, మహేంద్రతో మాట్లాడాలి అని డైరెక్టర్తో మహేంద్ర దగ్గరికి వెళ్తుంది అనుపమ. మహేంద్ర, ఏం చేసావు, ఏం చేసావు నా జగతిని? జగతి చనిపోయిందన్న విషయం నాకు తెలిసిపోయింది. నువ్వే ఏదో చేసింటావు కదా, చెప్పు ఎలా జరిగిందో చెప్పు, నా జగతిని ఎందుకు చంపేస్తావు అని చెప్పి ఆవేశంతో చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటారు అనుపమ. నేను చెప్పేది విను అని అంటాడు మహేంద్ర. వినను, నేనేం వినను, నా జగతి నా ప్రాణం, నా జగతి కోసం ఏం త్యాగాలు చేశానని మీకు తెలుసు. అలాంటిది జగతి లోపల లేదంటే ఎట్లా తట్టుకోలేకపోతున్నాను. అసలు జగతి ఎలా చనిపోయింది, ఎవరి పని చేయించిందని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అనుపమ. మహేంద్ర ఖచ్చితంగా జగతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది, కానీ నువ్వేం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఏముందిలే, వదిలించుకుందామని హ్యాపీగా ఉన్నావా అని చెప్పేసి అడుగుతుంది అనుపమ. షడప్ మేడం అని గట్టిగా అరుస్తాడు ఋషి. మేడం, మా డాడీని మీరేమనొద్దు, మా డాడ్ మా అమ్మని ఎంత కాపాడుకున్నారో మీకు తెలుసు, అసలు జరిగింది ఏంటో మీరు తెలుసుకోండి. ఒకరోజు అని జరిగిందంతా ఒక షూటర్ షూటర్ చేసినట్టుగా, ఇంకా అలా జాయిన్ చేసినట్టు ఇంటికి తీసుకొచ్చి ఇంకా పెళ్ళైన తర్వాత చనిపోవడం అదంతా చెప్తాడు ఋషి అనుపమకి. అనుపమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు ఏం విషయమైనా రావచ్చు, కానీ మా అమ్మను చంపాలనుకున్నారు ఎవరు తెలుసుకుంటాను, ఖచ్చితంగా తెలుసుకుంటాను. మా అమ్మని ఎవరు చంపుకోవాలనుకున్నది తెలుసుకుని వాళ్ళు శిక్ష చేస్తాను, శిక్ష వేయడం కాదు వాళ్ళు చంపేస్తాను అంటాడు ఋషి. ఇక ఆలోచన పడుతుంది అనుపమ. చూడు ఋషి, నువ్వంతా చెప్తూ వింటుంటే ఎవరో ప్లాన్డ్గానే జగతిని చంపారు, జగతి తర్వాత మిమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నాను. ఆ తర్వాత అరుకులనే అర్థమైంది. చూడు ఋషి, నేను ఒక ప్రేమ జర్నలిస్ట్ని, నేను ఛానల్లో ఎండీగా కూడా ఉంటున్నాను, నా ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి ఖచ్చితంగా ఆ రోజు ఏం జరిగిందని, అసలు జగతి ఎలా చనిపోయింది, ఎవరు చంపాలన్న విషయాన్ని నేను తెలుసుకుంటాను. అంతకుడు ఎవరు నేను పట్టుకుంటాను. ఒకవేళ నువ్వు దయ గురించి క్షమించినా నేను వాడిని క్షమించిన వాళ్ళ దగ్గర తగిన శిక్ష పడాల్సిందే, చేస్తాను, నా జగతి ఆత్మ శాంతించినట్టు నేను చేస్తాను అని చెప్పి ఇంకా గట్టిగా మంగమ్మ శబ్దం చేస్తూ గట్టిగా ఫిక్స్ అవుతాడు అనుపమ. ఇక వసుధర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మహేంద్ర కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే అనుపమ జగతి మేడం ఫోటో దగ్గరికి వచ్చి జగతి మేడం దండను మార్చి, చూడు జగతి, ఖచ్చితంగా నేను చంపింది ఎవరో నాకు తెలుసుకొని ఋషికి చెప్తాను అని అంటారు. ఇప్పుడే ఇంకా గాలి వచ్చింది, ఒక పువ్వు అయితే వచ్చింది, కింద పడుతుంది. మహేంద్ర, మాకు తెలుసు, మాకు నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు, నీలో ఉన్న ముండితనమే అది. ఋషి గారు ఉంది తినిపించేలా చేస్తాను, ఖచ్చితంగా ఋషికి తెలియజేస్తే చేస్తాయి, ఖచ్చితంగా జగతిని చంపింది కనుకుంటుంది, ఋషికి చెప్తుంది. చూడు జగతి, నువ్వు పైనుండి ఇలా అనుని పంపించావు కదా, అను రూపంలో శైలేంద్ర గురించి నిజస్వరూపం ఋషికి తెలియాలని నువ్వు అనుని నాకు మళ్ళీ జీవితంలో తీసుకొచ్చావు కదా, నాకు తెలుసు జగతి అని ఇంకా ఫాలో వైపు చూస్తూ ఉంటాడు మహేంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.